గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం పీక్స్లో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన క్రేజ్కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే యాంటీ ఫ్యాన్స్కు మాత్రం నిద్ర పట్టడం లేదు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కమ్మ కులగజ్జి మీడియా హౌసెస్ కూడా ఈ యాంటీ ఫ్యాన్స్ లిస్ట్లో ఉన్నాయి. అటువంటి యాంటీ ఫ్యాన్స్లో ప్రథముడు M9 అనబడే మిర్చి 9 స్నాక్స్ గడ్. ఇక వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 75 కోట్ల రూపాయలకు అమ్ముడైన విషయం అందరికీ తెలిసిందే. కేవలం రామ్ చరణ్ పేరు మీద ఇంత భారీ స్థాయి బిజినెస్ జరగడం M9 గాడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతకీ M9 గాడి గురించి ఒక విషయం మనం చెప్పుకోలేదు కదూ. M9 ఇటీవల ఒక సినీ ఫంక్షన్లో స్నాక్స్ను భీభత్సంగా తినేస్తుంటే యాంకర్ సుమ గారు, స్నాక్స్ను భోజనంలా తినకండి, అవి కేవలం స్నాక్స్గా మాత్రమే తినండి అని M9 గాడికి గడ్డి పెట్టారు. ఆనాటి నుండి మామూలు M9 కాస్త స్నాక్స్ దొబ్బి తినే M9గా సుప్రసిద్ధుడయ్యాడు. ఇక విషయానికి వస్తే, గేమ్ చేంజర్ నార్త్ ఇండియన్ బిజినెస్ స్థాయికి తట్టుకోలేక మన M9 గాడు ఒక నెగిటివ్ ఆర్టికల్ రాశాడు. ఇక్కడ ఉన్న హెడింగ్ చూడండి, బ్రేక్ ఈవెన్ హిందీ టూ టఫ్ అట. అంటే మన వాడి దృష్టిలో 75 కోట్లు అనేది గేమ్ చేంజర్కు చాలా ఎక్కువ. 75 కోట్ల బిజినెస్ చేసిందంటే ఆ సినిమాకు రావాల్సిన నెట్ కలెక్షన్స్ 150 కోట్ల రూపాయల పైమాటే కాబట్టి, ఆ అమౌంట్ సాధించడం చాలా కష్టం కాబట్టి ఆ సినిమా హిందీ వెర్షన్కు బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పి రాసుకొచ్చాడు M9 గాడు. కానీ ప్రస్తుతం ట్రేడ్ నిపుణుల మాట ఏమిటంటే, రామ్ చరణ్ సత్తాకి, రామ్ చరణ్ క్రేజ్కి ఆ చిత్రం 300 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అలా జరిగిన పక్షంలో M9 గాడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూసి తీరాల్సిందే.